వేదముల చేత వృత్తించబడేటటువంటి వచ్చేటటువంటి మనందరినీ కాపాడవయ్యా, నీ వేడుకున్నటువంటి వాళ్ళని కాపాడతానని చెప్పి సర్వభూపాల వాహనం మీద తనొక్కడే రక్షకుడు కాదు, వేదేరులతో కలిసి ఈ రక్షణా భారాన్ని సహిస్తానని చెప్పి దక్షులెవ్వారులు పెంచేసిరని వారల చెడ్డముగా అని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యు దైవము కడు. ధర్మము నాలుగు పాదాలతో నడుస్తుంది, సత్యము ఎల్లవేళలా వెలువడుతూ, సత్యము ధర్మము అనేటటువంటి రెండు కూడా చేసేవాళ్ళని ఇది తప్పు అని ఆపగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి పెద్దలు ఆపకపోతే కలుగుతూ ఉన్నది శ్రీ వెంకటేశ్వర. హరించి వేద శాస్త్రములునారి సోమకుండు సాగరంగునందు దాగియుండగా విరాణవాణి సంహరించి మీ నరుకునక్షీర సాగరంగు ద్రచ్చనాడ ఉద్యగంబులెల్ల భీతితో నిరాశజంది వరాహరూపము హరించి పట్టి చేసి కోరతో ధరాతలాన కూల్చి నా బుధాన వాహని వచ్చిన నేనే అని తాడి చెప్పడానికి మొదలి వస్తున్నాడు. వేడుకున్న వారిని, పట్టించిన వారిని, ప్రార్థించిన వారిని, సేవించిన వారిని అందరినీ కూడా కటాక్షించి అందరినీ పరిపాలించేటటువంటి పరిపాలకుడుగా స్వామి ఈ సృష్టినంతా నడిపించేటటువంటి నాయకుడు నడిచి వస్తూ ఉన్నాడు. సర్వభూపాల వాహనంపై వెంచేసి ముందుకు కదలి వస్తున్నాడు. అయ్యా పట్టుగారు సర్వసహా సార్వభౌముడైనటువంటి ఆ తిరు వెంకటగిరి స్వామి, ఆ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసము ఆనంద నిలయవాసుడు మీద తాను మాత్రమే చెప్పగలిగే విషయాన్ని చెప్తున్నాడు. తాను ఉద్దేశించి చెప్తున్నాడు, గట్టిగా చెబుతున్నాడు. మీరందరూ కూడా వినయాశ్చిందయంతో మా వేదనా పట్టు పాల్సింది దేవస అత్యాభిజ్ఞాన యోగక్షేమ మహామ్యహం అని చెప్పాడు. శరణాగతి వేడుకుంటూ నిన్నే శరణంటూ స్వామి మేము నీ యొక్క ఈ నడుము చూస్తూ ఉన్నాం తండ్రి. ఈ పరమ పవిత్రమైనటువంటి దివ్యమైన సన్నివేశం చూస్తుంటే అనుబంధం జీవాత్మకి పరమాత్మకి ఉన్నటువంటి అనుసంధానం మనకెప్పుడూ కూడా అలా అనిపిస్తూ ఉంటుంది. కలలో నిల్చిన స్వామి, కలలో నిల్చిన స్వామి నేడు నీలలో కవ్వించిన పంచెను కౌగిలిన్యు తలిడే సంప్రాప్తించ స్వస్థానము తలము సాగరడోలికలునై ధ్యానమునై నిల్చే తలము సాగరడోలికలునై ధ్యానమునై నిల్చే నా పిలుపు ప్రేమ పరీక్షలో గెలిచి సంప్రీతి ప్రసాదింపగన్. కలలో కనిపించినటువంటి స్వామి నేడు ఇలలో ఇలా దర్శనమిస్తూ కవ్విస్తూ నవ్విస్తూ ప్రేమలను పంచుతూ
దగ్గరకు తీసుకుంటూ సంప్రాప్తి సంస్థానములను మనకు అందించడం లేదు అనే భావనతో స్వామి బ్రహ్మోత్సవాల వేళ, రథసప్తమి వేళ స్వామి అనేక వాహనముల మీద ఈనాడు పురవీధులలో తిరుగుతూ మన చెంతకు వచ్చి, భక్తుల చెంతకు వచ్చి దర్శనాన్ని అందిస్తున్నాడండి. ఎంత అదృష్టం మనది చెప్పండి. ఎవరి ఇంట్లో అయినా వెంకటేశ్వరుడి చిత్రపటం లేకుండా ఉన్నదని చెప్పండి. అట్లా ఒక ఇంటిలో చిత్రపటం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య మంగళ మూర్తి ఆ ఇంటిలో ఉంటే చాలు, ఆ కుటుంబాన్ని ఆ గృహాన్ని ఎప్పుడు రక్షిస్తూ ఉండేటువంటి కంకణాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి మహానుభావుడు పరమాత్మ శ్రీ వెంకటేశ్వరుడు. ఇంటిలో పటమున్న ఇలవేలుపై కాచు భక్త జనావన వ్రతుడి తండు, ఊరి ఆలయమందు ఉంచిన చాలును గ్రామము కాచు సంరక్షకుండు. ఆ ఊరిలో ఒక దేవాలయంలో స్వామిని ప్రతిష్ఠ చేసి నిత్యం ఆరాధన చేస్తూ ఉంటే చాలు, ఆ గ్రామాన్ని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్ని రక్షించేటువంటి కంకణాన్ని తీసుకునేటువంటి స్వామి. Oh, my God.